జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ సింగ్శెట్టి. ఈ వీడియో పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి చేస్తాను ఈ వీడియో. ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే డౌన్లోడ్ చేసి వాట్సాప్లో కూడా షేర్ చేయండి. పోలింగ్ ఏజెంట్స్కి చేరాలి సమాచారం అనేది, ఏజెంట్స్కి చెప్తారు. మళ్ళీ మనం ఇప్పుడు పాస్ చేయడం తప్పేం లేదు కదా, వాళ్ళకి కొంత తెలిసి తెలియచ్చు తెలియకపోవచ్చు. మొట్టమొదటిగా పోలింగ్ ఏజెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, సాయంకాలం 5 గంటలకి 5 గంటల వరకు ఎంతమంది ఉంటే అంతమందిని అలో చేస్తారు, తర్వాత ఆపేస్తారు. 5 గంటల తర్వాత పోలింగ్ బూత్కి వెళ్తే లోపలికి రానివ్వరు. అప్పటివరకు ఉన్న వ్యక్తులు పోలింగ్ ఓట్లు వేయొచ్చు. 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా సరే, అప్పటివరకు క్యూలో ఉన్న వాళ్ళు, 5 గంటలకు ఎంతమంది క్యూలో ఉంటే వాళ్ళంతా కూడా ఓట్ వేయొచ్చు. ఉదయం 7 గంటలకి షార్ప్ 7 ఓ క్లాక్ 7 గంటలకి ఆ పోలింగ్ బూత్ ఓపెన్ చేస్తారు. ఆ 7 గంటలకి మన ఏజెంట్లు ఉండాలి. ఒక పార్టీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా 7 గంటలకి ఆఫీసర్స్ ఆయన ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం ఆఫీసర్స్ 7 గంటలకి ఓపెన్ చేస్తారు బూత్ని. కొద్దిగా 8 గంటలకు వెళ్తాం 9 గంటలకు వెళ్తాం అంటే కుదరని పని, షార్ప్ 7 ఓ క్లాక్ బూత్లో ఉండాలి ఏజెంట్స్. అలాగే అక్కడ పోలింగ్ జరిగేటప్పుడు కూడా ఆ ఐడి కార్డులు చూసుకోవడము, అలాగే వ్యక్తులు అక్కడ ఆ ప్రాంతంలో లేని వ్యక్తులు కావచ్చు, కొత్త వ్యక్తులు కావడం కానీ, దొంగ ఓట్లు అప్రమత్తంగా ఉండాలి, మొత్తం అప్రమత్తంగా ఉండాలి. ఆ పోలింగ్ మొదలైనప్పుడు ఆ ఈవీఎం మిషన్ని సీల్ ఓపెన్ అయితే అడ్డు చెప్పాలి, సీల్ ఓపెన్ అయితే పోలింగ్ ఆపిచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఈవీఎం మిషన్ సీల్ ఓపెన్ చేసి ఉండకూడదు, ఓపెన్ చేస్తుంటే పోలింగ్ ఆపిచ్చేయండి. మొహమాటం లేదు దానిలో, పోలింగ్ జరగడానికి ఏం లేదు. అలాగే మాక్ పోలింగ్ అని చెప్పేసి పెడతారు, అది కూడా ఏజెంట్లు ముందే పెట్టాలి. అది ఏజెంట్లు ముందే ఏదో ఆ పార్టీ 4 ఈ పార్టీ 4 వేసి వాళ్ళు చెక్ చేస్తారు, తర్వాత దాన్ని జీరో చేయాలి. దాన్ని జీరో చేసి తీసుకెళ్ళి ఆ ఈవీఎం మిషన్ పెడతారు. అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఏజెంట్ల మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సీల్ ఓపెన్ కాకూడదు. అలాగే సాయంకాలం 5 గంటలకి ఎంత పోలింగ్ నమోదైందో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని మొత్తం నోట్ చేసుకున్న తర్వాత మొత్తం 7 గంటల వరకు అయితే మనం ఉండాలి మళ్ళీ, ఎందుకంటే సేఫ్ సైడ్ నోట్ చేసుకుంటున్నాం రెండు కూడా. మరి 7 గంటల ప్రాంతంలో ఎంత పోలింగ్ అయింది ఓవరాల్గా నోట్ చేసుకుని మనం ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పంపించుకోవాలి, మనకి లెక్క కోసం పంపించుకోవాలి. అలాగే సాయంకాలం 5 గంటలకు పోలింగ్ బూత్ వదిలేసి వెళ్ళిపోతాను, 6 గంటలకు వదిలేసి వెళ్ళిపోతాను అనకుండా ఆ చిట్ట చివరి ఓటు పోలే వరకు ఉండాలి పోలింగ్ బూత్లో. అలాగే సీల్ వేసే వరకు కూడా, అంటే ఈవీఎం క్లోజ్ చేయడం వేరు సీల్ వేరు, ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ వేసే వరకు కూడా ఉండాలి. అలాగే ఆ ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆ జీప్ వెనకాల వెళ్ళి మొత్తం చెక్ చేసుకోవాలి. స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళాలి, ఎక్కడ మధ్యలో డైవర్షన్స్ ఉండకూడదు, అటుకి వేరే చోటుకి వెళ్ళు వేరే చోటుకి వెళ్ళవు, తిన్నగా స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోవాలి. ఈవీఎం మిషన్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే మొత్తం మీ మీద ఉంటుంది, మొత్తం బాధ్యత మొత్తం ఏజెంట్ల మీదే ఉంటుంది, చాలా బాధ్యత ఉంటుంది ఏజెంట్లు. మీరు 4 గంటల పోలింగ్ బూత్ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు దొంగోట్లు ఇప్పించుకుంటారు, ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కుమ్మక్క అయిపోయి దొంగోట్లు కొట్టించేసుకోవచ్చు. అది చాలా పార్టీకి నష్టం. అది ఈవెన్ ఇప్పుడు ఏ పార్టీ ఏజెంట్ వెళ్ళిపోయినా మిగతా వాళ్ళు కుమ్మక్క అయిపోవచ్చు. అలాగే ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్లు ప్రలోభాలకు లొంగిపోకూడదు, నిజాయితీగా ఉండాలి. అక్కడ మన పార్టీ కోసం పనిచేస్తున్నాం, చాలా నిజాయితీగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా సరే పార్టీ ఓడిపోతుంది. ఈ ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ సాయం మనం 5 గంటలు బయటకు వచ్చామనుకోండి, ఆ టీడీపీ వైసీపీ కుమ్మక్క అయిపోయామనుకోండి, ఆ టీడీపీకి వైసీపీ కొట్టుకుంటారు మిగిలిన ఓట్లన్నీ కూడా. అటువంటి జరగకూడదు. మొత్తం సీల్ వేసే వరకు కూడా, క్లోజ్ చేయడం వేరు సీల్ వేయడం వేరు, సీల్ వేసే వరకు కూడా బుత్లో ఉండి అది అప్పుడు జీవ కారులోకి ఎక్కించడం కావచ్చు, అలాగే వెళ్ళడం కావచ్చు, స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు ఉండాలి. తెలంగాణ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పేసి రిపోర్ట్ అప్పుడు చాలామంది చెప్తున్నారు, ఎందుకంటే టీఆర్ఎస్ ఏజెంట్లు ముందుగానే పోలింగ్ బూత్లు వదిలేసి వెళ్ళిపోవడం, అలాగే లాస్ట్ చివరి 2 గంటల్లో 30-40% పోలింగ్ నమోదు కావడం అనేది అక్కడ జరిగింది భారీ పోలింగు. అలాగే
వెంటనే 2-3 గంటల్లో అధికారులు 2-3 గంటల్లో చెప్పాలన్నమాట. 7 గంటలకు 5 గంటల పోలింగ్ అయితే పోనీ 7 గంటలకు 10 గంటలకు రాత్రి 10 గంటలకు చెప్పాలి ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనేది. వాళ్ళు నెక్స్ట్ డే చెప్పారు. అంటే ఈ మధ్యలో ఏవో లాలుచు జరిగిపోయింది, ఏవో దొంగ ఓట్లు కొట్టుకున్నారు, వాళ్ళు లెక్కలు తేలలేదు అందుకని చెప్పేసి నెక్స్ట్ డే చెప్పారు. అందుకు అటువంటి జరగకుండా ఉండాలంటే ఏజెంట్స్ అది లాక్ సీల్ చేసే వరకు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ బూత్ వదిలి బయటికి వెళ్ళకూడదు, వదిలి వచ్చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. పార్టీ ఇది, పార్టీ భవిష్యత్ ఇది. లక్షలాది మంది కార్యకర్తలు ఈ రోజునాడు, అలాగే కోట్లాది మంది ప్రజలు ఈ రోజునాడు పార్టీ మీద ఆశలు పెట్టుకున్నారు. ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మనం ఈ ప్రజలు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకూడదు. ఒక 5,000కో 10,000కో ఏజెంటు అమ్ముడుపోయి ఆ పార్టీకి టీడీపీకో వైసీపీకో అమ్ముడుపోయి వాళ్ళకు తొత్తులాగుండడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది కోట్లాది మంది భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. ఏజెంట్లు చాలా మీ మీద ఎలాగంటే ఒక జడ్జి లాంటి బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ఒక ఒక కోర్టులో ఉండే జడ్జి గారి మీద ఎటువంటి బాధ్యత ఉండతో మీ మీద ఉంది. ఆ బాధ్యతను మీరు సక్రమంగా చూడాలి. ఆ బాధ్యత మొత్తాన్ని మీరు చూడాలి. ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీ మీదే ఉంది. దయచేసి అంతా కూడా కమిట్మెంట్తో పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. ఇక ఉంటానండి. పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన.